హోమియోపతి మిత్రులందరికీ, హోమియోపతి నేర్చుకోవాలనే అభిలాష ఉన్న యూట్యూబ్ మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మనము ఈ హోమియోపతిని మన ఇంట్లో మనమే నేర్చుకుంటూ మనం ఏ విధంగా మన తోటి వారికి, మనకు చిన్న చిన్న జబ్బులకు, పెద్ద వచ్చినప్పుడు డాక్టర్ల దగ్గరికి పోవడం సహజం, కానీ ఎటువంటి ప్రమాదము లేని, సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ హోమియోపతి వైద్యాన్ని మనందరం నేర్చుకుంటే డాక్టర్లకి దూరంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సామాన్యమైన జ్వరాలు, దగ్గులు, జలుబులు, చిన్న చిన్న నొప్పులు, కడుపు నొప్పి, మోషన్సు, ఇలా చిన్నగా వచ్చే వాటికి మనం డాక్టర్ల దగ్గరకు పోయి చాలా వలలో పడిపోతున్నాము. అటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడడానికి మనంతకు మనమే హోమియోపతిని నేర్చుకోవచ్చు, ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. నేను నా 40 ఏళ్ళ అనుభవంతో మీకు అతి సరళంగా ఈ హోమియోపతి విధానాన్ని మీకు అందుబాటులోకి తీసుకురావాలని నా ప్రయత్నము. మీరందరూ సహకరిస్తే అది సాధ్యపడుతుంది. ఈరోజు మనము హోమియోపతి అంటే ఏమిటి, ఏ విధంగా ఇది ఆచరణలోకి వచ్చింది, దీన్ని ఎలా కనుగొన్నారు అనే క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పుకుని ఈరోజు పాఠాన్ని ముగిద్దాం. యాక్చువల్గా అయితే ఇందులో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ హోమియోపతి భారతదేశ వైద్య విధానం కాదండి, భారతదేశ వైద్య విధానం కాదు. చాలామంది ఆయుర్వేదంతో పాటు హోమియోపతి కూడా భారతదేశంలో పుట్టిన ఒక వైద్య విధానమని భావిస్తుంటారు. ఇది జర్మనీ దేశంలో డాక్టర్ శామ్యుల్ హానిమన్ అనే మహా గొప్ప వ్యక్తి, ఆయన అలోపతి డాక్టర్. 300 ఏండ్ల కింద ఈ హోమియోపతిని మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎన్నో గ్రంథాలు రాశారు, ఎన్నెన్నో పుస్తకాలు రాశారు, గొప్ప రీసెర్చ్ చేశారు. ప్రతి మందుని ఆయన మీదే ఆయనే ప్రయోగించుకున్నారు. అలాగా ఒకసారి ఈ ఇంగ్లీష్ మందులు ఏమిటి, వీటిని మనం ఎలా జయించాలి అని ఆయన పరిశోధనలు చేస్తూ, అప్పట్లో మలేరియా అనే వ్యాధి భయంకరంగా విజృంభించి ఉండేది. ఈ మలేరియా కోసం ఏదైనా మందు కనిపెట్టాలని ఆయన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ సింకోనా అనే ఒక బెరడుని కషాయం చేసుకుని తాగారు. సింకోనా, CINCHONA, సింకోనా అనే బెరడు, చెట్టు బెరడు అది. అది మన ఒక యూకలిప్టస్ జాతికి చెందిన చెట్టు అనుకోవచ్చు మనం. ఆ చెట్టు బెరడుని కషాయం చేసుకుని తాగారు. తాగగా పొద్దున్నుంచి ఎక్కువ అలా సాయంత్రం వరకు, ఎప్పటి వరకు తాగుతూ ఉండగా ఆయనకి ఏమైందంటే, విపరీతంగా చలి, జ్వరము, 102, 103 జ్వరము, తట్టుకోలేనంత చలి ఇలా వచ్చినాయి. వచ్చేటప్పటికి ఆయన అప్పుడు ఈ సింకోనా అనే దాన్ని కొంచెం డ్రాప్స్ తీసుకుని, ఆ డ్రాప్స్ని ఆల్కహాల్లో కుదిపి ఇలా కుదుపటం చేసి ఎందుకో వేసుకున్నారు దాన్ని. అది వేసుకున్న మరుక్షణము ఒక 10 నిమిషాల్లో ఆయనకి చెమటలు బాగా విపరీతంగా పోసి ఆ జ్వరం కాస్త తగ్గిపోయింది. ఆయనకి ఏదో ఇది వింతగా అనిపించింది. సో ఇలాగా మనము, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఒక సంబంధమైన పదార్థము తీసుకున్నప్పుడు కొన్ని లక్షణాలు వచ్చాయి ఆయన శరీరంలో. ఆ శరీరంలో వచ్చిన లక్షణాలు ఆయన ఏమనుకున్నారు, సో ఈ విధమైన లక్షణాలు వచ్చినప్పుడు ఇది మందుగా పనిచేస్తుందేమో అని ప్రయత్నించారు. ఖచ్చితంగా పనిచేసింది. అప్పుడు ఆయన చాలా ఆనందపడిపోయారు. అప్పుడు వెంటనే ఏం చేశారంటే, ఇప్పుడు మలేరియా విజృంభించింది కదా, అందరికీ ఈ మందుతో, ఈ అదే సింకోనా, ఏ సింకోనా అయితే ఆరోగ్యవంతుడికి
మలేరియాను లాంటి లక్షణాలను తీసుకొచ్చిందో, అలాగా ఈ మలేరియా లక్షణాలు ఉన్న వ్యక్తులకు అది మందుగా పనిచేస్తుంది అని ఆయన ప్రయోగాల ద్వారా తెలుసుకున్నారు. ఎంతోమందికి ఈ ముందుగా ఈ కషాయాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత వాళ్ళకు జ్వరము చలి మొదలైన తర్వాత మళ్ళా దాన్నే సూక్ష్మ రూపంలో మందుగా ఇచ్చాడు. అందరికీ ఈ లక్షణాలు వచ్చిన వాళ్ళందరికీ నయమైంది. అంతేకాకుండా ఎవరైతే మలేరియాతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే మందుని ఆయన ఇచ్చాడు. ఇస్తే చాలా ఆశ్చర్యకరంగా అందరికీ జ్వరము మలేరియా లక్షణాలన్నీ తగ్గిపోయి నార్మల్గా అయ్యి అతి త్వరలో కుదుట పడ్డారు. అది కూడా జ్వరము 10-15 నిమిషాల్లో తగ్గిపోవటం మొదలుపెట్టింది. సో ఆయన ఏం చేశారంటే రకరకాల ప్రయోగాలు చేశారు. అందులో మీకు అర్థం కావటానికి ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు మనము ఉల్లిపాయలు తరుగుతాం, ఆనియన్స్ని కత్తి తీసుకొని తరుగుతాం. ఏం జరుగుతుంది మనందరికీ? మనందరికీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన సత్యం, మనందరికీ తెలుసు కదా. సో కళ్ళల్లో నీళ్లు వచ్చే వ్యాధి ఏదైనా ఉంటే, కళ్ళలో నీళ్లు వచ్చే వ్యాధి ఏదైనా ఉంటే వారికి ఉల్లిపాయ సూక్ష్మమైన మోతాదులో ఇవ్వడం మందు. మీకు ఇప్పుడు అర్థమైందా? అంటే ఆరోగ్యవంతుడిలో ఎటువంటి లక్షణాలని తీసుకొస్తాయో, ఏదైనా ఒక క్రూడ్గా తీసుకున్న మందు, క్రూడ్గా తీసుకున్న ఆహారం కావచ్చు, మందు కావచ్చు, ఏదైనా ఏ లక్షణాలను తీసుకొస్తుందో ఆ లక్షణాలున్న వ్యక్తికి అది మందు. అంటే ఒక వ్యక్తి ఆనియన్స్ తరగలేదు కానీ అతనికి తీవ్రమైన జలుబు చేసింది, ముక్కు కారుతుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఈ కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఉల్లిపాయలు తరిగినప్పుడు వస్తాయి. సో ఉల్లిపాయలు తరిగినప్పుడు వచ్చే కళ్ళ నీళ్ళు ఎవరో మామూలు వ్యక్తికి జలుబు చేసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, అతనికి ఈ మందు ఇస్తే వెంటనే ఈ కంటిలో నీళ్లు కారటం తగ్గింది, జలుబు రావటం తగ్గింది. ఇప్పుడు జనరల్గా కంటిలో నీళ్ళు వచ్చినప్పుడు ముక్కులో నీళ్లు కూడా వస్తాయి. సో ఆనియన్ దాన్ని అల్లియం సెపా అని ఒక పేరు. అది హోమియోపతి మందులన్నీ గుర్తుపెట్టుకోండి, అన్ని హోమియోపతి మందులు కూడా లాటిన్ నేమ్లలో ఉంటాయి. లాటిన్ నేము, ఇంగ్లీష్ నేమ్లో, జర్మనీ నేమ్స్లో ఉంటాయి. అవన్నీ బొటానికల్ నేమ్స్తో పిలువబడతాయి. తర్వాత ఆయన అలా పరిశోధనలు చేసి 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 1000 మందుల్ని కనుక్కున్నారు. 1000 మందులు, వాటి లక్షణాలన్నీ రాసుకుంటూ వెళ్ళారు. చాలా లక్షణాలను ఒక చోటకి చేరుస్తూ వచ్చారు. ఆ చేరుస్తూ వచ్చిన లక్షణాలన్నిటిని ఆ మందు లక్షణాలుగా గుర్తించారు. ఈ మందులు ఎలా తయారు చేయాలి అనేది ఆయన అప్పుడు తయారు చేసిన పద్ధతి, తర్వాత ఇంప్రూవ్ అవుతూ ఆయన ఉన్నప్పుడే దాని యొక్క బుక్లో ఆయన శిష్యుల మీద, ఆయన దగ్గరున్న అసిస్టెంట్ల మీద, ఆయన మీద ఆయన ఎన్నో ప్రయోగాలు చేసుకున్నారు. ఎలాగ ప్రయోగాలు చేసుకున్నారు? మామూలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదో ఒక దారిలో వెళ్తున్న ఒక ఆకు, చెట్టు ఆకు, లేకపోతే బంగారం, ఒక కెమికల్, ఇలాంటి వాటిని క్రూడ్గా ఇవ్వటం. క్రూడ్గా అంటే అది యథాస్థితిలో ఇవ్వడం. అలా ఇవ్వడం మొదలుపెట్టి తర్వాత ఏమేమి లక్షణాలు వస్తాయో బుక్లో రాసుకుని అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి అది ఇచ్చి వైద్యం చేయటం మొదలుపెట్టారు. ఇది చాలా సర్ప్రైజ్గా జనాలను చాలా ఆకర్షించింది. చాలా ఆకర్షించిన తర్వాత ఆయన థీరీలన్నిటిని ఒక బుక్లో రాసుకుంటూ వెళ్ళి ఆ బుక్లని మనకి ప్రపంచానికి అందించారు. ఆయన రాసిన పుస్తకాలని చాలా చాలా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. అయితే మనం వాటికంటే ఇప్పుడు సరళంగా ఉన్న పుస్తకాలని కొన్ని ఆసరాగా చేసుకుని తెలుగులో కూడా దొరుకుతాయి, మంచి పుస్తకాలు దొరుకుతాయి. వాటి ద్వారా మనం హోమియోపతి చక్కగా సులభంగా నేర్చుకోవచ్చు. ఇవాళ మరొక విషయం ఏం చెప్తానంటే, ఈ హోమియోపతి మందులు ఎలా తయారవుతాయి, దానికి ముఖ్యంగా ఆల్కహాల్ కావాలి, ఆల్కహాల్ అనే రసాయనం కావాలి. ఈ ఆల్కహాల్ అనేది మనము ఒక రకమైన సారాయి, స్పిరిట్ అంటారు. ఈ స్పిరిట్ అనే మందుని ఉపయోగించి మన హోమియోపతి మందులు తయారవుతాయి. మరి ఎలా తయారవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనియనే అనుకున్నాం, మనం ఎగ్జాంపుల్గా ఆనియన్ని తీసుకున్నాం, ఉల్లిపాయని తీసుకున్నాం. ఈ ఉల్లిపాయ రసాన్ని తీస్తారు,
క్రూడ్గా రసాన్ని తీస్తారు. తీసి దాంట్లో కొద్దిగా ఆల్కహాల్ కలుపుతారు. కొద్దిగా ఆల్కహాల్ కలిపిన తర్వాత ఆ ఉల్లిపాయ జ్యూస్ తయారైంది. అది క్రూడ్ మెడిసిన్. దాన్ని క్రూడ్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్లుగా ఉన్న మందు. దానికి లాటిన్ నేమ్ అల్లియం సెపా. అల్లియం సెపా అని పేరు పెట్టారు. అంటే ఇంగ్లీష్లో బొటానికల్ నేమ్ కూడా అదే, అల్లియం సెపా. సో ఈ పేరు పెట్టిన ఈ ఉల్లిపాయ రసము మరి ఇది ఎలా పనిచేయాలి చూడాలి కదా. అందుకని ఏం చేశారంటే దీనిలో ఒక శక్తిని కేంద్రీకరించటం అనేదాన్ని పొటెన్సైజేషన్ అంటే దాని శక్తి పెంచే మార్గాన్ని ఈ పొటెన్సీ అని పేరు పెట్టారు. దాని యొక్క పొటెన్సీ, ఆ పొటెన్సీని ఎలా నిర్ణయించాలి అంటే ముందు ఏం చేశారంటే ఒక క్రూడ్, ఆ క్రూడ్ అంటే మామూలు ఎలా ఉందో యథాస్థితిలో ఉన్న పదార్థం, అది మందు కాదు. ఆ యథాస్థితిలో ఉన్న పదార్థానికి ఒక్క డ్రాప్ తీసుకున్నారు, ఒక చుక్క తీసుకుని 99 చుక్కల ఆల్కహాల్ కలిపారు. ఇందాక చెప్పుకున్న మన స్పిరిట్ అనేది కానీ లేకపోతే ఈ ఆల్కహాల్ అనే పదార్థం, దాన్ని 99 చుక్కలు కలిపారు. నేను కొంచెం మీ లెవెల్లో మాట్లాడుతున్నానండి, మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాను. మీకు అర్థమవ్వాలని నార్మల్గా పూర్తి వివరాలు చెప్పకుండా ఎలా కావాలో అలా చెప్తున్నాను. 99 చుక్కలు ఈ ఒక్క మందు, మనం ప్రస్తుతానికి అల్లియం సెపా అని అనుకుందాం, ఉల్లిపాయనే అనుకుందాం, ఉల్లిపాయ మందుని ఒక్క చుక్క తీసుకున్నారు, దానికి 99 చుక్కలు ఆల్కహాల్ కలిపారు ఒక చిన్న బాటిల్లో, ఒక గ్లాస్ బాటిల్లో. దాన్ని ఇలా తిప్పటం మొదలుపెట్టారు, ఇలా గట్టిగా ఊపటం మొదలుపెట్టారు. ఊపి చాలాసేపు ఇలాగ చేయగా దాంట్లో ఒక అద్భుతమైన శక్తి వచ్చింది, అయోనైజేషన్ జరిగింది. అంటే ఒక అజ్ఞాతమైన ఒక శక్తి అల్లియం సెప అనే మందు తయారైంది. దాన్ని 1C అన్నారు. 1C అంటే మనం ఇప్పుడు 99 డ్రాపులు, 99 చుక్కలు ఆల్కహాల్ ఉంది, ఒక చుక్క మందు ఉంది. సో దాన్ని 1C అన్నారు. అలా మళ్ళా దానికి 99 ఒక చుక్క తీసుకున్నారు ఈ మందుని, ఈ 1C అనే దాని నుంచి ఒక చుక్క తీసుకుని మళ్ళీ 99 చుక్కలు ఆల్కహాల్ కలిపి మళ్ళీ ఇలా కుదపటం మొదలుపెట్టారు. కుదపటం మొదలు పెడితే 2C అనే మందు తయారైంది. దాంట్లో నుంచి మళ్ళీ ఒక చుక్క తీసుకుని మళ్ళీ 99 చుక్కలు ఆల్కహాల్ కలిపారు. సో కొంచెం సేపటికి కొద్దిగా ఒక 1C నుంచి 2C 3C అయ్యేటప్పటికీ మీరు ఆ మందులో ఉన్న డైల్యూషన్ అంటే ఆ పవరు ఎలాగైపోయిందంటే పవర్ పెరుగుతూ పోతుంది మందుకి. ఆయన ఎలా కనిపెట్టారు అంటే దీనికి మనం చెప్పడానికి మహానుభావులు కాబట్టి అలాంటి వాళ్ళు కనిపెట్టగలుగుతారు. సో ఇందులో ఈ 1C కాస్త 2C 3C అయ్యేటప్పటికీ అందులో ఏం మందు ఉందో తెలియదు. అది ఆనియన్ అని ఎవ్వరు చెప్పలేకపోయారు. ఉల్లిపాయతో చేసింది అని ఎటువంటి సైన్స్ ప్రయోగాలు చెప్పలేకపోయారు. అంటే 1/1 పక్కన కొన్ని కోట్ల సున్నాలు, భూమి చుట్టూతా సున్నాలు పెడితే ఎంత శాతం ఉందో అంత శాతం అయిపోతుంది అది. ఇది కొద్దిగా ఆలోచించండి, మీరు ఆలోచించలేకపోయినా దాన్ని వదిలేయండి, అక్కడికి వదిలేయండి. సో ఇప్పుడు మనము హోమియోపతి మందులు బేసిక్గా కొన్ని పొటెన్సీలలో దొరుకుతాయి. అంటే అప్పట్లో 1C, 2C, 3C, 5C, 6C ఇలా దొరుకుతూ 25C, 26C ఇలా దొరికేవి వరుసకు. అలా కాకుండా ఇప్పుడు ఒక పద్ధతిలో మనము ఏమి శక్తి లేని దాన్ని, పొటెన్సీ లేని దాన్ని క్యూ అంటారు, మదర్ టించర్ అంటారు. ఆనియన్ను రాగా జ్యూస్ చేసి దానిలో ఆల్కహాల్ మామూలు ఒట్టి ఆల్కహాల్ కలిపిన తర్వాత దాన్ని మదర్ టించర్ అంటారు. దాని ద్వారా తయారైన మందుల్ని 6C అంటే 6 సెంటిస్మల్ పొటెన్సీస్ అని అర్థం. 6 సెంటిస్మల్ అంటే శాతంతో మొదలయ్యే మందుల్ని సెంటిస్మల్ అంటారు. అలాగే
6C, తర్వాత 12C, 30C, 30. 30 తర్వాత 200, 200C, 200 పొటెన్సీ అంటారు. తర్వాత 1000C, దాన్ని 1M అని కొలుస్తారు, 1M అనే గుర్తుతో కొలుస్తారు. సో ఇవి ఈ రకంగా హోమియోపతి పొటెన్సీలని ఆయన నిర్ణయించారు, ఆ మహానుభావుడు నిర్ణయించాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఎలాంటి మందులు దొరుకుతున్నాయి, అన్ని మందులు పేర్లు ఇలా ఉంటాయి, 1C కానీ మదర్ టించర్ అని కానీ, మదర్ టించర్ని క్యూ అనే గుర్తుతో రాస్తారు. క్యూ మందు పేరు అల్లియం సెప్పా, క్యూ అల్లియం సెప్పా అంటే ఇందాక చెప్పుకున్నాం ఉల్లిపాయ, ఆనియన్. సో అల్లియం సెప్పా క్యూ అని రాస్తారు. దాంట్లోనే 6, 6తో రాస్తే అక్కడి నుంచి పవర్ ఉన్నట్టు, పొటెన్సీ ఉన్నట్టు, దాన్ని 6C అని రాస్తారు. అలాగే 12C ఇవి. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మందుని చూపిస్తాను మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏముందో చూడండి, దీని మీద నేట్రం మ్యూరియేటికం అని ఉంది. ఈ నేట్రం మ్యూరియేటికం 30 అని ఉంది. దీని మీద ఏముంది, నేట్రం మ్యూరియేటికం 30, అంటే ఇది 30 పొటెన్సీ, 30C పొటెన్సీ. నేట్రం మూర్ అనేది లాటిన్ నేమ్లో చెప్పాను కదా మీకు, ఇది కేవలం ఉప్పు, ఇది అద్భుతమైన మందు. మన సముద్రపు ఉప్పు సోడియం క్లోరైడ్ అంటారు. ఈ సోడియం క్లోరైడ్కి ఈ రసాయనిక నామం నేట్రం, నేట్రం మ్యూరియేటికం. నేట్రం మ్యూరియేటికం అంటే మామూలుగా మనం ఇంట్లో వాడుకునే సముద్రపు ఉప్పు, దాని నుంచి తయారైన మందు. మరి దీని లక్షణాలు ఏంటి? ఇప్పుడు దీని మీద 30 ఉంది, ఇదే మందు నేట్రం మ్యూరియేటికం 200 అని దొరుకుతుంది. అలాగే నేట్రం మ్యూరియేటికం 1M అని దొరుకుతుంది, ఇంకా పెద్ద పొటెన్సీల్ అంటారు. మనము హోమియోపతి నేర్చుకున్న వాళ్ళు, మొదలుపెట్టేవాళ్ళు సహజంగా ఈ 30వ నంబర్తో మొదలుపెట్టచ్చు. నేట్రమ్మూర్ 30తోని, అల్లియం సెప్ప 30తోని ఇలా మొదలుపెట్టచ్చు. సో మనము ఈ బాటిల్ మీద పేరును చూసి మనం మందు నిర్ణయించాలి. ప్యాక్ తయారైనప్పుడు ఈ మందు ఏంటో అని చెప్పడానికి అన్ని మందులు ఒకటిగానే ఉంటాయి. ఎందుకని, దీంట్లో ఆల్కహాల్ మాత్రమే ఉంది. చూడండి, ఈ మందు నేట్రం మ్యూరియేటికం ఇది ఇలా ఉన్నప్పుడు కేవలం ఇందులో చూడండి ఆల్కహాల్ ఉంది, వేరే మందు ఏమీ లేదు. ఈ ఆల్కహాలు ఇది ఏ రసాయనక ల్యాబ్లో కూడా, ఎటువంటి ప్రయోగశాలలో కూడా ఇందులో సాల్ట్ సోడియం క్లోరైడ్ ఉన్నట్టు నిరూపించలేరు, నిరూపించలేరు. ఇది ఏం మందో చెప్పాలంటే ఎవరి తరము కాదు. ఈ భూమండలం మీద ఇప్పటి వరకు అటువంటి ప్రయోగాలు చేయగల శక్తి దేనికి లేదు. అంటే ఇందులో ఉప్పు ఉంది లేదు, ఉప్పు నుంచి తయారైన మందు అని తయారు చేసినప్పుడు ఇది రాసుకోవడం జరిగింది. తర్వాత దీన్ని ప్రయోగశాలలో పరిశీలిస్తే ఇది ఏమందో ఎవరు చెప్పలేరు, ఎవ్వరికీ తెలీదు. కాబట్టి మనకి ఈ మందును పట్టి మనం ఇది ఏమందో చెప్పలేము. సో ఇది అయితే ఈ మందుకి ఇలా పెంచుకుంటూ పోయినప్పుడు 30, 200 ఇలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు దీంట్లో అమోఘమైన శక్తి ఉందని, ఈ నేత్రం మూర్ అనే మందుకి ఎటువంటి లక్షణాలు ఉంటాయో అవన్నీ తగ్గించగల శక్తి ఈ మందుకు ఉందని, ఇది కొన్నిసార్లు మనం రిపీట్ చేసుకోవాల్సిన అవసరము, ఏమేమి జబ్బుల్ని తగ్గిస్తుంది అని ఆయన పెద్ద పెద్ద లిస్టు రాశారు. దాన్ని మెటీరియా మెడికా అంటారు. దాన్ని మెటీరియా మెడికా అంటే ప్రతి మందు యొక్క పూర్తి లక్షణాలని చాలా విపులంగా చెప్పగలిగిన బుక్ని మెటీరియా మెడికా అంటారు. ఇది చాలా అతి ముఖ్యమైన బుక్కు. చాలామంది పెద్ద పెద్ద గ్రంథాలు, ఎంతోమంది డాక్టర్లు, జర్మనీ డాక్టర్లు, అమెరికా డాక్టర్లు, ఇంగ్లాండ్ డాక్టర్లు పరిశోధనలు చేస్తూ వాళ్ళ పరిశోధనల్ని ఈ మెటీరియా మెడికా అనే పుస్తకం ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. అలాగా ఇప్పుడు హోమియోపతిలో మరి ఇది సాల్ట్ నుంచి తయారైంది. ఇందాక మనం ఆనియను వృక్ష సంబంధమైంది, ఇదేమో మూలికలు కాకుండా ఇందులో రెండు మూలికలు ఉన్నాయి, సోడియము క్లోరిను. మనకి మొత్తం సైన్స్లో ఎన్ని మూలికలు ఉన్నాయి, 116, 117 మూలికలు ఉన్నాయి. ఆ మూలికల నుంచి, ప్రతి మూలిక నుంచి కూడా మందులు తయారైనాయి. అలాగే జంతుజాలం నుంచి కూడా
హోమియోపతి మందులు తయారవుతాయి. జంతుజాలము, వృక్ష సంబంధము, రసాయన సంబంధం, జంతు సంబంధము, వృక్ష సంబంధము, రసాయన సంబంధము, ఈ మూడిటికి సంబంధించిన అన్ని మందులు అన్ని రకాల ప్రతి దాంట్లో నుంచి కూడా హోమియోపతి మందులు వేల సంఖ్యలో ఉన్నాయి, వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే కొన్ని మందులు కొన్ని లక్షణాలకి పనికొస్తాయి, మరికొన్ని మందులు చాలా లక్షణాలకు ఉపయోగపడతాయి. అట్లా చాలా 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 లక్షణాలను పనికొచ్చే హోమియోపతి మందులని పాలిక్రెస్ట్ అంటారు. పాలిక్రెస్ట్ అంటే మెడిసిన్ యూస్ఫుల్ మెనీ వేస్. ఒక మందు రకరకాలుగా చాలా జబ్బులకు ఉపయోగపడితే దాన్ని పాలిక్రెస్ట్ అంటారు. మెడిసిన్ అన్ని మందులకు, ఎక్కువ జబ్బులకు ఉపయోగపడే మందులని పాలిక్రెస్ట్ అన్నారు. అలాంటి పాలిక్రెస్ట్లు ఇవన్నీ కూడా ఒక 100 మందుల దాకా అతి ముఖ్యమైన మందుల్ని చాలా విపులీకరించి ఎన్నెన్నో ప్రయోగాలు చేసి కనుక్కున్నారు. ఇప్పుడు ఈ హోమియోపతి మందులు, ఇలా తయారైన మందుల్ని మనం ఎలా వాడుకోవాలి అనే విషయాలు, తర్వాత వాటిల్ని మనం ఎలా విభజించారు, తర్వాత జబ్బులకు ప్రతి జబ్బులకి ఏమేమి చేయాలి అనే తర్వాత పాఠాల్లో మనం నేర్చుకుందాం. మీరు ఇవాళ ఏం నేర్చుకున్నారు అంటే హోమియోపతి విధానం ఎలా వచ్చింది, ఏ జబ్బులు ఉన్నాయో ఆ లక్షణాలని ఆ మందుకు గుర్తింపుగా పెట్టారు. ఆ గుర్తింపు పెట్టిన లక్షణాలు ఎవరికైనా ఉంటే అది మందుగా వాళ్లకు ఇవ్వడం మొదలుపెట్టారు, దాంతో పనిచేస్తుంది. ఇది డాక్టర్ శామ్యుల్ హానిమన్ అనే జర్మన్ శాస్త్రవేత్త కనుక్కున్నారు. సో దీన్ని మనము కొంచెంగా అన్నీ ఒకరోజు నేర్చుకోవడం సాధ్యపడదు, కాబట్టి నెక్స్ట్ లెసన్లో ఏం నేర్చుకోవాలో చెప్తాను. కానీ ఇప్పుడు మనం అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఎట్టి పరిస్థితుల్లోనూ హోమియోపతి మందులు తక్కువ డోసులో వాడినందువల్ల ఎటువంటి లక్షణాలు, అవలక్షణాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ కలగవు, హోమియోపతి చాలా పూర్తిగా సేఫ్ అయిన మందు. సో రేపు మనము ఈ లక్షణాలు ఉంటే ఏంటి, ఎలా చేయాలి, ఏ రకంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ప్రచారం జరిగింది, సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ మందులకు ఎందుకు అటువంటి ప్రచారం వచ్చింది, లేట్గా ఎందుకు పనిచేస్తాయని ఒక దురభిప్రాయం వచ్చింది, వీటికి జవాబులు రేపు చెప్పుకుందాము. అందరికీ ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోని మళ్ళీ చూసారంటే మీకు నేను చెప్పిన దాని మీద అవగాహన వస్తుంది. ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే నాకు మీరు కామెంట్స్ రూపంలో రాయండి, మిత్రులందరికీ షేర్ చేయండి, ఎక్కువ మందికి ఈ విజ్ఞానాన్ని పంచండి. ఒక వారం రోజులు మనం ఈ బేసిక్స్ చెప్పుకున్నాక మీకు హోమియోపతి మీద అవగాహన వస్తుంది. అవగాహన వచ్చాక మందుల గురించి చెప్పుకుందాము. మందులు చెప్పుకున్నాక మీ మీద మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎలాగ ప్రయోగం చేయాలో, ఎలా ఇవ్వాలో నేను విపులంగా చెప్తాను. ఒక్కొక్క మందు గురించి చెప్తాను, ఒక్కొక్క జబ్బు గురించి చెప్తాను, మనంతకు మనం ఎలా నయం చేసుకోవచ్చో చెప్తాను. దయచేసి అందరూ నన్ను సహకరించి నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తే అతి త్వరలో మీకు మంచి హోమియోపతి వైద్యం మీ అందరికీ అందుబాటులోకి వచ్చి మీకు మీరుగా నయం చేసుకునే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ మొదటి రోజులు ఈ చిన్న లెసన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.